ప్రకాష్ రాజ్ దెబ్బకు పవన్ భయపడ్డారా? టీడీపీ కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా తిరిగిలేని అధికారంతో ఉన్న పవన్ కళ్యాణ్ మొదటి 3 నెలలు సైలెంట్గానే ఉన్నారు. ఆయన సహనం మీద కూడా ప్రశంసలు కురిశాయి. కానీ లడ్డూ ఇష్యూలో మాత్రం ఆయనలోని ఆవేశం బయటకు వచ్చింది. అయితే విపక్షంలో ఉన్నప్పుడు అదే ఆవేశం చెల్లుతుంది, అది బలాన్ని ఇస్తుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు మైనస్ అవుతుంది. దాంతోపాటు పవన్ చేసిన కొన్ని హాట్ కామెంట్స్ కూడా ఆయనను ఇరకాటంలో పెట్టాయి. ప్రకాష్ రాజ్ మీద ఆయన విమర్శలు చేయడం ఆయనకి ఏం పని అంటూ ప్రశ్నించడం జరిగింది. దాని మీద విదేశాలలో షూటింగ్లో ఉన్న ప్రకాష్ రాజ్ అయితే వెంటనే వీడియో బయట రిలీజ్ చేశారు. తాను ఇప్పుడు ఏమీ మాట్లాడను అని పవన్కి అన్ని ప్రశ్నలకు ఈ నెల 30న తాను జవాబు చెబుతానని అన్నారు. అంటే ఆ బాకీ అలాగే ఉందన్నమాట. ఈలోగా ప్రతిరోజు ఎక్స్ వేదికగా ట్వీట్లు చేస్తూ పవన్ మీద కామెంట్స్కి పని చెబుతున్నారు ప్రకాష్ రాజ్. ఆయన జస్ట్ ఆస్కింగ్ అంటూనే ఎన్నికల ముందు ఒక అవతారం, అధికారం చేపట్టాక మరో అవతారమని చేసిన కామెంట్స్ కానీ అదేవిధంగా అసలు మీకు ఏం కావాలి, భావోద్వేగాలను రెచ్చగొట్టడమేనా అంటూ ఆయన చేసిన మరో ట్వీట్, ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. మొత్తం మీద పవన్ని ఆయన గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ ప్రకాష్ రాజు విషయం మీద స్పందించారు. ఆయన తనకు మంచి మిత్రుడు అంటూ పవన్ చెప్పుకొచ్చారు. పైగా ఆయనేమీ శత్రువు కారని కూడా అన్నారు. తమ ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో కానీ తాను ఆయనను గౌరవిస్తానని కూడా అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో దోషులకు శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే తాను ట్వీట్ పెట్టానని అన్నారు. అయితే దాని మీద ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే ఆయన ట్వీట్ని తానైతే తప్పుగా అర్థం చేసుకోలేదని పవన్ చెప్పుకొచ్చారు. మొత్తం మీద చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు విషయంలో జంకారా, ఎందుకు వివాదాలు అని వెనక్కి తగ్గారా అన్న చర్చ సాగుతోంది. మరోవైపు చూస్తే ప్రకాష్ రాజ్ ఈ నెల 30న హైదరాబాద్ వచ్చి ఏం మాట్లాడతారో అన్న చర్చ ఉండనే ఉంది. దానికంటే ముందే ఆయన తనకు మిత్రుడు అంటూ పవన్ చెప్పడం ద్వారా ప్రకాష్ రాజ్ జోరిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా అనేది చర్చకు వచ్చింది. ఇంతకీ పవన్ మొదటి ట్వీట్లో చెప్పింది ఏంటంటే, అధికారం మీ చేతిలో ఉంది కదా, బాధ్యుల మీద చర్యలు తీసుకోకుండా ఈ సనాతన ధర్మం అంటూ ఏవేవో ప్రకటనలు ఎందుకు అంటూ నిలదీశారు. దాని మీద పవన్ ఏకంగా మీడియా సమావేశంలో ఆవేశపడ్డారు. మొత్తానికి చూస్తే ప్రకాష్ రాజ్ ఐడియాలజీ విషయంలో ఎక్కడా తగరు, పైగా లాజిక్లతో కొడతారు. ఆయన విషయంలో పవన్ చేసిన తాజా కామెంట్స్ చూస్తే కనుక ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆలోచించాల్సిందే.